హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే డ్వాక్రా మహిళలకి ఏంటంటే మూడు వేల వరకు అయితే పెన్షన్ అనేది అండి సో ఆ పెన్షన్ అనేది ఎలా పొందవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా ఆయిల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో డ్వాక్రామ్ కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అది తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి మనకు ఈ నెల పదకొండవ అయితే డ్వాక్రా మహిళల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారండి అలాగే మనకు లబ్ధిదారుల యొక్క ఎంపిక అనేది పూర్తి చేసేసారండి అలాగే ఏంటంటే మనకు ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఏంటంటే ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టారంటే సో కొన్ని ప్లేసెస్లో ఏందంటే డ్వాక్రా మహిళలు చనిపోయినా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇందుకనే మనకు మా డ్వాక్రా మహిళలు అనేవారు బతికున్నారా లేదా చనిపోయినారా సో వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా అని చెప్పేసి గుర్తించడానికి ప్రభుత్వం అనేది ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అనేది పెట్టడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పనులు అనేది పూర్తి చేశారండి డ్వాక్రా మహిళల్లో రుణమాఫీకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు ఎవరైనా ఇప్పటి వరకు చూసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి సచివాలయంలో వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు సచివాలయంలోకి వెళ్ళని పక్షంలో మన ఛానల్లోనే ఒక వీడియో అనేది పెట్టడం అయితే జరిగింది సో విలేజ్ ప్రాంతాల్లో ఉన్నవారు మీరు ఎలిజిబుల్లో ఉన్నారు మీ గ్రూప్ ఎలిజిబుల్ ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు మీ గ్రూప్ ఎలిజిబుల్లో ఉందా లేదా మీ యొక్క గ్రూప్ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగింది సో ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అనేది నేను ఐ కార్డ్స్ లో ఇస్తాను ఎండ్ ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ లో అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చండి అలాగే ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి మనకు ముందు ఏంటంటే ఆధార్ కార్డు అలాగే మనకు బ్యాంక్ పాస్బుక్ అలాగే మొబైల్ నెంబర్ అనేది తీసుకోవడం తీసుకోవడం అయితే జరిగింది అలాగే మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే మనకు ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సో మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారంటే సో మనకు బీసీ ఎస్సి ఎస్టీ మైనార్టీ కాపు కార్పొరేషన్ల ద్వారా ఆయా సంఘాల్లో సభ్యులకు అమౌంట్ అనేది చెల్లించనున్నారు అలాగే సభ్యురాలి యొక్క కులం తీసుకున్న రుణము బ్యాంకు ఖాతా సంఖ్య ఐఎఫ్ఎస్సి కోడ్ ఫోన్ నంబరు సభ్యురాలు జీవించి ఉన్నారా లేదన్న వివరాలను కూడా ఈ యొక్క యాప్ లో అయితే నమోదు అయితే చేస్తున్నారు అలాగే ఈ డ్వాక్రా మహిళలలో రుణమాఫీ అనేది మనకు పదకొండవ తారీఖు అయితే చేయనున్నారండి ముఖ్యంగా ప్రతి డ్వాక్రా మహిళ గమనించవలసింది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి చాలా మంది ఏంటంటే దాంట్లో అమౌంట్ వేయకుండా దాంట్లో వంద రూపాయలు రెండు వందలు అలాగే పెట్టేస్తున్నారు దాంట్లో ట్రాన్సాక్షన్ అనేది చేయటం లేదండి సో మీరు తప్పకుండా ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేసి పెట్టండి ఇప్పుడు ఏంటంటే డ రుణమాఫీ వచ్చే టైం అయిందండి సో మీరు కంపల్సరీ ఒక రెండు అనేది వేసి పెట్టండి లేకపోతే మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అవుతుంది తప్పనిసరిగా గుర్తు మళ్ళీ మాకు అమౌంట్ రాలేదు పడలేదు అని చెప్పేసి మీరు బాధపడకూడదు సో ఫ్రెండ్స్ ఇది నేను డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇవ్వనున్నారండి ఈ పెన్షన్ ఎవరికి ఇవ్వనున్నారు ఏంటి ఈ పెన్షన్ పొందడానికి ఏ ఏ అర్హతలు ఉండాలి సో ఎక్కడ అప్లై చేసుకోవాలి సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి మనకు డ్వాక్రా మహిళలకు ఏందంటే పెన్షన్ అనేది ఇవ్వనున్నారండి ఈ పెన్షన్ అనేది మనకు మూడు వేల రూపాయల ప్రతి మహిళ ఏంటంటే మూడు వేల వరకు అయితే పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఈ పెన్షన్ ఏంటంటే మనకు ప్రతి నెల ఏంటంటే టిఎల్ఎఫ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి మీటింగ్ వంద రూపాయలు అలాగే పది రూపాయలు ఎక్స్ట్రా అయితే కడుతుంటారు అంటే వంద రూపాయలు అంటే ఎందుకు కడుతుంటారు అంటే వాళ్ళ లోన్ అనేది లోన్ పరంగా కూడా వాళ్ళు కట్టి ఒకసారి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా డ్వాక్రా మహిళలు అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు మాకు వద్దు ఇక సంఘం వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అమౌంట్ అనేది ఒక్కసారిగా వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే పది రూపాయలు ఎందుకు కడతారంటే సో అభయహస్తం కింద ఏంటంటే ప్రతి నెల పది రూపాయలు అని చెప్పేసి కడుతుంది పది రూపాయలు కడతారు యాభై రూపాయలు కూడా కడతారండి సో ఈ విధంగా కట్టినట్లయితే కనుక వాళ్లకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ ప్రతి నెల ఐదు వందల రూపాయలుగా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్ ఏంటంటే కంపల్సరీ మీకు అరవై ఏళ్ళు అయితే నిండి ఉండాలండి ఈ పెన్షన్ అనేది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో వెళ్లి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక డెబ్బై రెండు గంటల్లోనే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయితే చేస్తున్నారండి మీకు అర్హత ఉన్నట్లయితే కనుక అలాగే ఈ డ్వాక్రా మహిళలు ఏంటంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కూడా అయితే వీళ్ళు పొందవచ్చండి సో అరవై సంవత్సరాలు ఎవరైతే నిండు ఉంటుందో వాళ్ళకి ఏంటంటే సో మనకు వైఎస్ఆర్ పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఈ యొక్క డ్వాక్రా మహిళల యొక్క పెన్షన్ ఏంటంటే ఐదు వందల రూపాయలు అంటే టోటల్ మనకు మూడు వేల రూపాయల వరకు ప్రతి డ్వాక్రా మహిళ అయితే పెన్షన్ అనేది పొందవచ్చు ఈ పెన్షన్ పొందడానికి ముఖ్యంగా మనకు అరవై అయితే నిండి ఉండాలండి గత ప్రభుత్వంలో మనకేందంటే ఏదో ఒక పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు మనకు వృద్ధాప పెన్షన్ గానే తీసుకోవచ్చు వృద్ధాప పెన్షన్ తీసుకుంటే డ్వాకరా అభయ హస్తం పెన్షన్ అనేది పొందలేము ఒకవేళ అభయహస్తం పెన్షన్ తీసుకుంటే మనం వృద్ధాప పెన్షన్ అనేది పొందలేము అందుకే చాలా మంది ఏంటంటే అభయహస్తం పెన్షన్ అనేది వదిలేసి మనకు ఏంటంటే ఈ యొక్క వృద్ధాప విధంతు పెన్షన్ అనేది పొందేవాళ్ళు ఎందుకంటే ఆ యొక్క ఐదు వందలతో పోల్చుకుంటే మనకు ఈ రెండు అనేది ఎక్కువ కాబట్టి సో దీని మీద ఇంట్రెస్ట్ అనేది చూపించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మనకు రెండు పెన్షన్స్ అనేది పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మీరు ఒకవేళ అరవై సంవత్సరాలు దాటినట్లయితే కనుక మీకు వృద్ధాప పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే డ్వాక్రా మైలు సంబంధించి మీకు అభయ హస్తం పెన్షన్ ఐదు వందల రూపాయలు కూడా వస్తుందండి ఆ రెండు వేల ఐదు వందలు ఈ ఐదు వందలు టోటల్ మీరు మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది ప్రతి నెల అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు అర్హత కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి దానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళు అయితే డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు పెన్షన్ అనేది డెబ్బై రెండు గంటల్లో అయితే మీకు మంజూర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్